జగను ఒక్కసారి కోడతానం చేసిపోవాలని చెప్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు దరిద్రం అంతా ఏజమ్ములు కొట్టుకోవాలని కూడా చెప్తామండా. ఇలాగే సాగం చేసి ప్రతి అందరికి ప్రతి రైతు ప్రతి పంటకి కూడా అందించేలాగా చెప్తా ఉండా. ఒక్క నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్తా ఉండా. కిష్ట పుష్కరాలను అగ్గిని పుష్కరాలుగా చేశాడు చంద్రబాబు. నీళ్ళు లేకుండా ఏమైపోయింది విజయవాడిని చూసుకున్నాడా? కిష్ట పుష్కరాలు ఏటికి ప్రతి ఘాటు ఇచ్చాడు. ఘాటు కలెక్టర్ ఆర్డర్ లేకుండా ఘాటు ప్రభుత్వంలో అగ్ని పుష్కరాలుగా చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. దోహాలు నీళ్ళు లేకుండా చేశాడు. నీళ్ళు లేక ఇవాళ కన్న తల్లి లాంటిది కిష్టమ్మ తల్లి అందరికి ఇవ్వబడింది. ప్రతి అందరికి కూడా ప్రతి రైతుకి కూడా ఓకే ఒక పంట పోత ప్రతి రైతుకి పండుతామంట. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.